ఏరా నాయుడు, సీఏ రామ్గారు వచ్చారు, ఒకసారి వెళ్దాంరా. అయితే పదరా వెళ్దాం. నమస్తే అండి రామ్ గారు. నమస్కారం అండి నాయుడు గారు. నాయుడు బాగున్నారా? ఆ బాగున్నామండి. అండి నాయుడు గారు, రామ్ గారు వచ్చి కూర్చోండి. ఏంటి రామ్ గారు ఎలా వచ్చారు? మొన్న వరి చేను పొలం చూడడానికి వెళ్ళాను. అందులో మీ వరి పొలంలో కేలీలు ఎక్కువగా కనిపించాయి. అవునా? కేలీలా అంటే ఏంటి? కేలీలు అంటే ఏంటో, అవి ఎలా ఉంటాయో, వాటి వల్ల నష్టాలు ఏంటో, అవి తీసేయడం వల్ల లాభాలు ఏంటో మీకు వివరిస్తాను. అయితే పదండి రామ్గారు, పొలానికి వెళ్ళి చూసేద్దాం. అయితే రండి, చూపిస్తాను. కేలీలు అంటే ఏంటో చూపించండి రామ్ గారు. కేలీలు అంటే ఏమీ కాదు నాయుడు, మన ప్రధాన పంట వరి ఉంది కదా, ఈ వరి కన్నా ఎత్తుగా వచ్చి ముందుగా వెన్నులు వచ్చేదాన్నే కేలీ పంట అంటాం. అయితే ఈ కేలీ పంట వేసి ఎన్ని రోజులకు గుర్తించవచ్చు? వరి నాట్లు వేసిన 90 రోజులకి ఈ కేలీలను మనం గుర్తించగలం. అవునా? ఈ కేలీలు ఏ విధంగా వస్తాయండి? సంవత్సరం నుండి వేరొక సంవత్సరానికి విత్తనాలు మార్చడం వలన ఇటువంటి కేలీలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకి మనం ఖరీఫ్లో 1000 ఓటు వేసాం అనుకోండి, అలాగే రబీలో 1000 వేసాం అనుకోండి, ఈ విధంగా పంటలు మార్పు చేయడం వల్ల మనకు కేలీలు అనేవి రావడం జరుగుతుంది. మనం వేసిన పంటకు 200 మీటర్ల దూరంలో వేరే పంట వేసించో మనకి ఇటువంటి కేలీలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. కేలీల వల్ల నష్టాలు ఏంటండి రామ్ గారు? ఒక కేలీ గింజ వల్ల 400 కేలీ గింజలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలా జరగటం వలన పంటలో నాణ్యతా లోపం ఏర్పడి మనకు 40% పంట దిగుబడి తగ్గడం అనేది జరుగుతుంది. కేలీలు ప్రధాన పంట కంటే ముందుగా పండటం వలన గింజలు అనేవి పొలంలో రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇలా రావటం వలన మనకి తర్వాత వచ్చే పంటలో కూడా కేలీలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే రామ్ గారు, ఈ కేలీలు రాకుండా ఈ కేలీలు నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం వరి ప్రధాన పంటలో కేలీలు గుర్తించిన 90 రోజులకి ఆ కేలీ వెల్లులను తుంచివేయాలి. ఈ విధంగా కేలీలు తీసుకున్నాం కదండి, దీనివల్ల లాభాలు ఏంటి? కేలీలని తుంచివేయడం వలన పంట మొత్తం ఒకేసారి కోతకు వచ్చి గింజలో నాణ్యత పెరిగి పంట దిగుబడి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇలా మనం కేలీని తుంచివేయడం వలన మనకి మంచి నాణ్యమైన విత్తనం తయారవుతుంది. ఈ కేలీలు ఎలా ఏర్పడతాయి, ఈ కేలీలు వల్ల మనకు వచ్చిన లాభాలు, దీనివల్ల మనకు వచ్చిన నష్టాలు మీరు మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు రామ్ గారు. ధన్యవాదాలు.